రాజేంద్ర కల్తీ చాక్లెట్ల దంద బయటపడింది హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్లు తయారు చేస్తున్నారు పరిశ్రమలో ఎక్కడా నాణ్యత ప్రమాణాలు కనిపించలేదు కుళ్ళిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును ప్యాకెట్స్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి కానీ స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల నుండి కానీ ఎలాంటి అనుమతి పొందకుండా అక్రమంగా చాక్లెట్లను తయారు చేస్తున్నారు కల్తీ చాక్లెట్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రాజేంద్రనగర్లో కల్తీ చాక్లెట్ల దంద బయటపడింది హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్లు తయారు చేస్తున్నారు పరిశ్రమలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు కనిపించలేదు కుళ్ళిపోయిన చింతపండును మరిగించి వచ్చిన గుజ్జును ప్యాకెట్స్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగటమడుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి కానీ స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల నుండి కానీ ఎలాంటి అనుమతి పొందకుండా అక్రమంగా చాక్లెట్లను తయారు చేస్తున్నారు కల్తీ చాక్లెట్స్ తయారు చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు వార్ టు ఉషా ము హైదరాబాద్ లో మరోసారి కల్తీదంతా గుట్టునట్టు అయింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాజేంద్ర నగర్కి సమీపంలో ఉన్నటువంటి హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ అనేటటువంటి ఏదైతే ఇది నిర్వహిస్తున్నారో వీరు చాక్లెట్స్ తయారు చేస్తున్నారు దీనికి సంబంధించి చిన్నారులు తినేటటువంటి చాక్లెట్స్ అలాగే క్యాండీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిలో కూడా పూర్తిగా కల్తీమయమైంది మొత్తం మరుగునీరు అలాగే మురుగునీరు అలాగే చింతపండు ఏదైతే ఉందో చింతపండుని కుళ్ళిపోయిన చింతపండుని మరిగించి ఆ వాటితో వచ్చేటటువంటి ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాంతో చాక్లెట్స్ తయారు చేస్తున్నారు మొత్తం మీద ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి వీరికి పర్మిషన్స్ లేవు అలాగే జిహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా వీరికి పర్మిషన్స్ లేవు మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం దీనికి ఏదైతే కల్తీ చాక్లెట్స్ తయారీకి సంబంధించి వెంటనే దీన్ని సీజ్ అనుకోవడంలో అక్కడ ఉన్న స్థానికులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన అయితే గురి చేస్తున్నారు ప్రస్తుతం కల్తీదంతా మనం చూసుకున్నట్టయితే గతంలో ఐస్ క్రీమ్లు కావచ్చు అలాగే వంట సామాగ్రికి సంబంధించి తాలింపు దినుసులు అలాంటివి ఏవైతే మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కావచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము తాజాగా చూసుకున్నట్టయితే ఈ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో చిన్నారులు అభంశుభం తెలియని చిన్నారులు పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి ఆహారాల్లో ఎటువంటి నాణ్యత లేకుండా చిన్నారుల పాలిట ఈ విష పదార్థాలు ఏదైతే ఉన్నాయో రసాయనం రసాయనికంగా ఇది విష పదార్థంతో కూడినటువంటిది దీన్ని ఉపయోగించి చిన్నారుల జీవితాలతో వీళ్ళు ఆడుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు వీరికి ఎలా పర్మిషన్స్ ఇచ్చారు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళకి ఎలా పర్మిషన్స్ ఇచ్చారన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది మురళి